వెల్కమ్ టు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు. రెండు తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, అలాగే హైదరాబాద్ ప్రాంతానికి కూడా రెడ్ అలర్ట్ను ప్రకటించింది వాతావరణ కేంద్రం. ముఖ్యంగా రానున్న 48 గంటలలోపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, అలాగే తెలంగాణలో కూడా మిగతా అన్ని ప్రాంతాలలో కూడా 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరి వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది, అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, రేపు అల్పపీడన ద్రోణి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో మరికొన్ని రోజుల పాటు కూడా ఈ వర్షాల ముప్పు పొంచి ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలు అత్యవసరమైనట్లయితేనే ఇంటి నుంచి బయటకు రావాలని, లేకుంటే రాకూడదని, ముఖ్యంగా చెరువుల వెంట వాగుల వెంట వెళ్ళకూడదని సూచించారు. అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రేపటిలోగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1.2 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి వలన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. వాగులు వంకలు కూడా పొంగుతున్నాయి వర్షాల ధాటికి. కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఏడవ తెరపు లేని వర్షాలతో ఇప్పటికే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు చాలా డ్యామేజ్ని చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలలో, ఇంకా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప, కర్నూలు మరియు విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఇంకా 2 రోజుల వరకు కూడా ఇలాగే కొనసాగుతాయి. అయితే ఈ వర్షాలు ఇంకా 48 గంటల పాటు ఉండే అవకాశం ఉందని, దీని వలన చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈ రోజు యొక్క వెదర్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూమ్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.